CPI Narayanaki Bigg Boss season start ayyemunde Bigg Boss brothel house an gurtostada asalu enti mi target enti Bigg Boss nachleda Nagarjuna meeda kopama ledante andulo jarugutunna oh panjeyama ippudu dhalu kada repu kaipoddi ayantha maatladindi addi kipista deenlo oka manchi yuvati yuvakulu ante neelaga gattiga unde vallu vallu oka 30 man select chesi deenlo dostam vallu akka chellulu kadu anna chellulu kadu bharya bhartulu kadu evaro evaro idu tosi talipestam నెల రోజుల తర్వాత ఏమంటారు శంషాబాద్లో అది బ్రోతల కంప్ అంటారు ఎందుకంటారు అన్నమాట అది ఏమి చేయకపోయినా అది ఏం చేస్తారు మీరు పారదర్శకం ఎక్కడ ఉంది మీకు కెమెరాలు పెట్టా ఉన్నారు అవును కెమెరాస్ తో కంటెంట్ అవుట్ ఇస్తున్నారు కదా ఏం జరుగుతుందో చూపిస్తున్నారు సెలెక్టివ్ ఇస్తున్నారు 24% లైవ్ పెట్టమన్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లోపట జరగరాని కొన్ని లేదంటే సెక్షువల్ హరాస్మెంట్స్ అవ్వచ్చు కొన్ని అలాంటి కార్యక్రమాలు కార్యకలాపాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు అలాంటి ఆరోపణలు సిపిఐ నారాయణ ఒక సీనియర్ లీడర్ చేశారు అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది రెండు బిట్స్ బిట్స్ గా విడుదల చేసిన దానిలో కూడా అటువంటి సెక్స్ కనిపించాయి మాకు బిట్స్ చూడ నేను లైవ్ పెట్టమని చెప్పాను నెక్స్ట్ లైవ్ పెట్టాడు కానీ లైవ్ సెలెక్ట్గా పెట్టాడు పెట్టలేదు రూల్ పెట్టలేదు నేను ఇంకోటి ఏంటంటే ఒక మాట నాగార్జున ఇస్ ఫేమస్ హీరో అన్నమయ్య లాంటి పెద్ద పెద్ద మంచి మంచి వేశాడు వాళ్ళ నాన్న హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ మంచిది స్టార్టింగ్ అప్పుడు కోవిడ్ అందరి ఇంట్లో కంపల్సన్ అప్పుడు టీవీ పెట్టాను పెడితే నాగార్జున ప్రారంభోత్సవ చూపించారు దానిలో ముగ్గురు హీరోయిన్ని పేసేశారు అది పేరు చెప్పుకుంటలే ఒక హీరోని పిలిచారు ఏ దీనిలో ఏఎంఐని ముద్దు పెట్టుకుంటావు ఈఎంఐది డేటింగ్ చేస్తావు ఈఎంఐని పని చేసుకుంటావు అడుగుతాడు వాడే ఉంటాడు ఈఎంఐని ముద్దు పెట్టుకుంటా ఈఎంఐతో డేటింగ్ చేస్తా ఈఎంఐతో పెళ్లి చేసుకుంటా అంటాడు చెప్తూ కొట్టదండి ఒకడు పెట్టుకొని ముగ్గురు అమ్మాయిల్ని ముగ్గురు ఎంగేజ్ చేశాను అంటాడా అది అది కూడా లైవ్ నాగార్జున లాంటి హీరో అట్ అడుగుతాడా అట్ చెప్పడం పెట్టే ఎంత అన్యాయం ఇది దాన్ని బట్టి అర్థమైంది ఇది బోగస్ ఇది అరాచకం చేస్తున్నారు దీన్ని మనం అంగీకరించకూడదు అనిపిస్తుంది అప్పుడే చెప్పి సో దిస్ ఇస్ ఎ వెరీ పర్సనల్ క్వశ్చన్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు సిపిఐ నారాయణ గారు లీడర్ బిగ్ బాస్ అనే షో ఇట్స్ అ బ్రోతల్ హౌస్ అందులో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని చెప్పారు ఐ అంటే ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్ దాని గురించి చెప్తున్నారు వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్ మీరు దాని గురించి ఏం చెప్తారు సీ ఇట్స్ అ టీవీ షో ఇట్స్ అ రియాలిటీ షో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు చూడొద్దు అనుకున్న వాళ్ళు మా నాన్నగారు లాగా తిట్టేసి టీవీ కట్టేయచ్చు కానీ కానీ చూడాలి అనుకున్న పిల్లలు చూస్తారు ఎలాగైనా చూస్తారు టీవీ కాకపోతే మొబైల్లో యాప్ వేసుకుని చూస్తారు సో నువ్వు చూడాలి అనుకున్న వాళ్ళని ఆపలేవు ఓకే సో షోనే ఆపేస్తే చూడరు కదా అని అనుకుంటే అది ఇదొక్కటే కాదు కదా బిగ్ బ్రదర్ ఉంది హిందీలో బిగ్ బాస్ ఉంది సో ఆ కాన్సెప్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇట్స్ ఇన్ తమిళ్ ఇట్స్ ఇన్ కన్నడ ఇట్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది హిందీలో కూడా ఉంది వాళ్ళందరి మీద ఫస్ట్ అసలు ఆ కాన్సెప్ట్ మీద కేసు వేయాలి అంటే బిగ్ బ్రదర్ మీద కేసు వేసి అక్కడ కాన్సెప్ట్ ఆపండి ఆబ్వియస్లీ అన్నీ ఆగిపోతాయి నువ్వు ఓన్లీ ఇక్కడే ఈ కాన్సెప్ట్ ఆపాలి అంటే ఈ లాంగ్వేజ్ కాకపోతే ఏ లాంగ్వేజ్లో అన్నా చూడాలి అనుకున్న వాళ్ళు చూస్తారు దట్స్ ఫర్ ష్యూర్ సో ఎన్ని కేసెస్ వేసుకున్నా ఐ డోంట్ థింక్ దిస్ విల్ స్టాప్ ఆర్ దీన్ని సక్సెస్ఫుల్గా ఆపేస్తారు అని అనుకోవట్లేదు అండ్ కాంటెంట్ అంటారా ఎవరు ఎలా ఉండాలి అనుకుంటారో అలా ఉంటారు ఎవరికి తెలియదు కెమెరాస్ ఉన్నాయని అందరికీ తెలుసు కెమెరాస్ ఉన్నాయని అయినా వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు ఆర్ అలా ఉంటున్నారు అంటే అవి వాళ్ళ ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి ఉండాలి ఆర్ వాళ్ళు కెమెరా కోసం అయినా చేస్తున్నారు సో దట్స్ ఇండివిజువల్ చాయిసెస్ అంటాను నేను మీ కాల్ వస్తే వెళ్తారా నెక్స్ట్ సీజన్కి ఐ సో వాంట్ హర్షిత టు గో నేను డే వన్ నుంచి నేను చెప్తున్నా నువ్వు వెళ్ళాలి హర్షిత నువ్వు వెళ్తే విన్నర్ అయ్యి వస్తావేమో అంటూ ఉంటాను నువ్వు ఇప్పుడు అఫీషియల్ స్టేట్మెంట్ పాస్ చేసిన కాజల్ బిగ్ బాస్ సీజన్ 7 పోనీ ఓటీటీకి లేదు ఒక 2 ఇయర్స్ వరకు మేము అందరం బిజీగా ఉన్నాము ఎందుకంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ సీజన్ కి కూడా వి ఆల్ ఆర్ నాట్ అవైలబుల్